నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. శ్రీశ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వస్తాయి. నాయుడుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం. అన్నా క్యాంటీన్లు ల్యాండ్ టైటిల్ రద్దు అమలు చేస్తూ సంతకం. గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యాలయ సభ్యులు శీలన్ కిరణ్ కుమార్ వెల్లడి. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. అలాగే పలు రంగాల్లో రాణించిన మహిళలకు శ్రీశక్తి అవార్డు ప్రదానం. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీశ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం దరువుకట్ట గ్రామానికి చెందిన జాన వెంకట కృష్ణయ్య, వెంకటరమణమ్మ ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి వద్ద ఉంచిన చీర, సారే, పసుపు కుంకుమలతో జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ఉభయదాతలను సత్కరించారు. అలాగే దాతలు వెంకట కృష్ణయ్య దంపతులు జగన్మోహన్ రెడ్డి దంపతులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే శ్యామసుందరపురం గ్రామానికి చెందిన శరవణ్ కుమారులు, వంశీ కుమార్, విజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి దంపతులు ఆశస్సులు తీసుకున్నారు. ఆలయంలో నిర్వహిస్తున్నారు ప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందిస్తున్న దాతలకు శ్రీ కోటమ్మ తల్లి ఆశస్సులు ఉంటాయని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి అధ్యక్షులు అలం రమణయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో పలుమల్లు వెంకట కృష్ణారెడ్డి, పాదర్తి కోటారెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, బాలు, కృష్ణయ్య, ఆలయ కమిటీ సిబ్బంది, నాగేశ్వరరావు, సాయి, వెంకట కృష్ణయ్య, సుధీర్, సందీప్, కోసన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి కృష్ణయ్య పాల్గొన్నారు. Thank you.
తిరుపతి జిల్లా కోట పట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి, తల్లన తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలు 2021 డిసెంబర్ 24వ తేదీ నుంచి జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో ఈ మహాప్రసాదం కార్యక్రమము ఎంతో వైభవపేతంగా చక్కగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా, ఏమి ఎన్ని ఆస్తులు సంపాదించినా ఆకలికున్న వాళ్ళకి అంత అన్నం పెట్టే అంతకన్నా పుణ్యం ఇంకా ఏదీ లేదు. ఇంత అదృష్టం తీసుకున్నటువంటి మన కోట మండలం దొరకట్ట వాస్తవులు ఈనాటి తాతలు జానా వెంకటనయ్య గారు, జానా వెంకటమ్మ గారు, వాళ్ళ పిల్లలు అందరు కలిసి ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున కోటమ్మ తల్లి ఆశీస్సులతో జరుగుతున్నటువంటి పవిత్రమైన కార్యక్రమం వారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా అందరికి కూడా ఆయన ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో, కోట భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల 29-30 తేదీల్లో మన కోట పట్టణాలు కలిసినటువంటి మహాతల్లి, కోటమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నారు. మన దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో, కావున ప్రతి భక్తులు, ప్రతి ఇంటి వారు అందరూ కూడా మన ప్రాంతం వారు అందరూ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందగలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సాయిబాబా. నెల్లూరు జిల్లా నాయుడుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలమల విజయశ్రీ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకాలపై స్పందించారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద, రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడవ సంతకం పెన్షన్ 4000కు పెంపు, నాలుగో సంతకం అన్న క్యాంటీన్ల ప్రారంభం, ఐదో సంతకం స్కేల్ డెవలప్ మీద పెట్టడం రాష్ట్ర ప్రజల మీద ఆయనకున్న అంకిత భావాన్ని తెలియజేస్తోందని ఆమె తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వస్తాయని, ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెలవల సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాకు వాళ్ళందరి ఫోటోలే బాబాయ్. ఒక్క గంట కూడా వేస్ట్ చేయకూడదు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, అభివృద్ధిలో ఈ 5 సంవత్సరాల పాటు కష్టపడాలని ఒక మెసేజ్ పంపిస్తున్న దానికి ఇవన్నీ కూడా నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. 5 సంతకాలు ప్రస్తుతం జరిగింది, మన శాసనసభ్యులు తెలియజేస్తారు 5 సంతకాలు. మరి మీకు అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఇది ప్రజల విజయం, ప్రజా విజయం, ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారో అదేవిధంగా ఇక్కడ మన శాసనసభ్యులు, ఒక మహిళా శాసనసభ్యులు, మొట్టమొదటి మహిళా శాసనసభ్యులు గారు సభ్యులు ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గానికి మన ప్రజలు ఎన్నుకున్నారు. అది ఒక యువత. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రంతో పాటు పేరలగా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన ప్రతినిత్యం శ్రమిస్తారని చెప్పి కూడా మేము ఈ సభాముఖంగా కూడా మీకు ఆయన అందరికీ చెప్పినట్టే మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టారు. దీనివల్ల నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందరూ ఆర్థికంగా నిలబడే అవకాశం దొరుకుతుంది. అలాగే రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద చేశారు.
దీనివల్ల మన భూములు అన్ని మనకే సొంతం, మన పేరు మీదే ఉంటాయి. ఇది ప్రతి ఒక్క రైతుకి ఆయన ఇచ్చిన భరోసా. అలాగే మూడో సంతకం వృద్ధులందరికీ 4,000 పెన్షన్ పెంచారు. ఈ 3 నెలలు పెంచిన 1,000 రూపాయలు అలాగే ఈ నెల ఇస్తున్న 4,000 కలిపి జూలై నెలలో 7,000 ఇస్తారు. తర్వాత ప్రతి నెల 4,000 పెన్షన్ ప్రతి ఒక్క వృద్ధుడికి అందుతుంది. అలాగే 4వ సంతకం అన్నా క్యాంటీన్ని పునరుద్ధరణ చేస్తున్నారు. దీనివల్ల తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్క పేదవాడు నాణ్యమైన భోజనాన్ని చేసే అవకాశం వస్తుంది. ఇది ఈ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. 4వ సంతకం ఈ అన్నా క్యాంటీన్ దీని మీద పెట్టారు. 5వ సంతకం స్పెషల్ స్కిల్స్ మీద పెట్టారు. దీనివల్ల స్కిల్ ఉన్న ఎందులో అయితే స్కిల్ ఉందో దానికి ట్రైనింగ్ ఇచ్చి అందులో ప్రతి ఒక్కరిని నిలబెట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఈ 5 సంతకాల వల్ల మన రాష్ట్రం బాగుపడడానికి ముందడుగు వేసింది. అలాగే నన్ను ప్రజలందరూ ఆశీర్వదించి శాసనసభ్యులుగా గెలిపించినందుకు ప్రజలందరికీ నేను అండగా ఉంటూ వాళ్ళ కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ మన సూర్యుడిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిని అలాగే సంక్షేమ బాటలో నడిపిస్తానని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సీ పెన్షన్ పెంపు, అన్న క్యాంటీన్లు, ల్యాండ్ టైటిల్ రద్దు అమలు చేస్తూ సంతకం చేశారని గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీలం కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు, వృద్ధులు మరియు దివ్యాంగులతో పెన్షన్ల పెంపును తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. వృద్ధులకు స్వీట్లు పంచిపెట్టారు. పెన్షన్ల పెంపుపై దివ్యాంగులు, వృద్ధులు తమ సంతోషాన్ని తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ప్రజల అఖండ మెజారిటీతో టీడీపీని గెలిపించారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 5 పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకాలు చేశారని, మరికొన్ని పథకాలు త్వరలో అమలు చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, శివకుమార్, ఇజ్రాయెల్ లీలావతి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో 3,000 వచ్చారు. చంద్రబాబు నాయుడు కిందట 6,000 పొందారు. చంద్రబాబు నాయుడు జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో 10,000 మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అలాగే పలు రంగాల్లో రాణించిన మహిళలకు శ్రీశక్తి అవార్డులు ప్రదానం చేస్తామని ఆదిశంకర కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య మాట్లాడుతూ జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల మరియు మహర్షి వేదిక యూనివర్సిటీ ఆధ్వర్యంలో 10,000 మంది విద్యార్థులచే యోగా విన్యాస కార్యక్రమం, యోగిక్ ఫ్లయింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు ఆదిశంకర శ్రీశక్తి అవార్డులు అందజేస్తున్నామని, యోగా కార్యక్రమంలో పాల్గొనే వారు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన జూన్ 21వ తేదీన ఆదిశంకర క్యాంపస్లో 10,000 మందితో యోగా కార్యక్రమాన్ని, యోగా విన్యాసాలు చేయడం జరుగుతుంది. దాంతో ఆ విన్యాసాలు చేయడమే కాకుండా ఈ సంవత్సరం మహిళా సాధికార దినం యోగా దినంగా డిక్లేర్ చేసినందువలన ఆ ఫీల్డ్లో నిష్ణాతులుగా ఉన్నాడు, డిఫరెంట్ రకరకాల ఫీల్డ్లో నిష్ణాతులుగా ఉన్నాడని మహిళల్ని గుర్తించి వారికి ఆదిశంకర మహర్షి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది దానికి అందరూ నామినేషన్స్ తెలుపుకుంటే స్క్రీనింగ్ కమిటీ ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళకి స్త్రీశక్తి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ ద్వారా మేము అందరి విద్యార్థుల్ని వేరే స్కూల్స్ కాలేజెస్ అందరినీ మేము మీ ద్వారా అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, 21వ తేదీ జూన్న ఇక్కడ జరిగే యోగా కార్యక్రమంలో అందరినీ పార్టిసిపేట్ చేసి
ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయమని చెప్పి బలవంత జయప్రదం చేయమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాము. చిల్లకూరు మండలం రైట్ ఆర్ సత్రం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై కారును వెనుక వైపు లారీ ఢీకొనడంతో కారు బోల్తగొట్టింది. కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. గూడూరు నియోజకవర్గ కోట గ్రామానికి చెందిన సులోచనమ్మ, ఆమె కుమార్తె మరియు డ్రైవర్ కోట గ్రామం నుండి నెల్లూరుకు వెళుతుండగా చిల్లకూరు సమీపంలో రైట్ ఆర్ సత్రం జాతీయ రహదారి వద్ద వెనుక నుండి లారీ వేగంగా కారును ఢీకొనడంతో కారు పల్టికొట్టింది. కారులో ఉన్న సులోచనమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సులోచనమ్మకు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆయన వస్తలేడు, ఆయన పట్టు పట్టు వీడియో తీసి అన్నీ కావాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు. రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వస్తాయి. నాయుడుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం. అన్నా క్యాంటీన్లు ల్యాండ్ టైటిల్ రద్దు అమలు చేస్తూ సంతకం. గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యాలయ సభ్యులు శీలన్ కిరణ్ కుమార్ వెల్లడి. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. అలాగే పలు రంగాల్లో రాణించిన మహిళలకు శ్రీశక్తి అవార్డు ప్రదానం. ఇవి ప్రవర్తన బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.